హలో గ్యాస్, ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళ కోసం యోనో ఎస్బీఐ యాప్ని తీసుకోవడం జరిగింది. ఆ యాప్ ద్వారా మనం బ్యాంకింగ్కి వెళ్లకుండా డైరెక్ట్గా యాప్లోనే మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మినీ స్టేట్మెంట్ తీసుకోవచ్చు, అదేవిధంగా మినీ స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు, అదేవిధంగా బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ, అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్, అదేవిధంగా క్రెడిట్ కార్డ్కి సంబంధించి, డెబిట్ కార్డ్కి సంబంధించి బ్యాంకింగ్కి వెళ్లకుండా మనం ప్రతి ఒక్కటి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనం డైరెక్ట్గా మనం యాప్లోనే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, యోనో ఎస్బీఐ యాప్ ఏ విధంగా ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అనేది మీకు ఈ వీడియో క్లారిటీగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం రెడీ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన నాకు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మిస్సారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలవటం పే చేయండి, అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో యోనో ఎస్బీఐ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు రిజిస్టర్ న్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాల్స్ అలో చేయమని అడుగుతుంది, కాల్స్ అయితే అలో చేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ మీకు సిమ్ కార్డ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు సిమ్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మెసేజ్ అలో చేయమని అడుగుతుంది, మెసేజెస్ కూడా అలో చేయండి. ఇక్కడ మెసేజ్ అలో చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే అవుతుంది. ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్ వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ దగ్గర మీకు అకౌంట్ నెంబర్ దగ్గర మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదే కింద డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకే నెంబర్స్ పైన మీకు అకౌంట్ నెంబర్ దగ్గర అకౌంట్ నెంబరు, కింద డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఓకే నెంబర్స్ అకౌంట్ నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద వచ్చేసి మీకు నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్గా మీరు ఇక్కడ వచ్చేసి మీరు ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇక్కడైతే చదవండి. చదివిన తర్వాత ఇక్కడ ఎస్ ఐ అగ్రి మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎస్ అగ్రి మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రిజిస్టర్ ఫర్ యోనో విత్ మై ఏటీఎం కార్డు డీటెయిల్స్ అని, అదేవిధంగా సెకండ్ ఆప్షన్ వచ్చేసి రిజిస్టర్ విత్ అకౌంట్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి యోనో ఎస్బీఐ అనేది మనం ఏటీఎం కార్డు డీటెయిల్స్ ద్వారా కానీ లేదా అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కానీ మనైతే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సెకండ్ ఆప్షన్ అకౌంట్స్ డీటెయిల్స్ ద్వారా అయితే మనం బ్యాంకుకి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ద్వారా అయితే బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు, ఈజీగా ఏటీఎం కార్డు డీటెయిల్స్ ద్వారా మనం ఇంట్లో ఉండే యోనో ఎస్బీఐ యాప్ అయితే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ రిజిస్టర్ ఫర్ యోనో విత్ మై ఏటీఎం కార్డు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్లో మీకు అకౌంట్ నెంబర్ దగ్గర అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా కింద డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఫస్ట్ ఏ విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారో ఆధార్ కార్డులో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్లో మీరు ఏ విధంగా అకౌంట్ నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ రెఫరల్ ఐడి అని ఉంటుంది. మన థర్డ్ ఆప్షన్ అయితే అవసరం లేదు, ఈ థర్డ్ ఆప్షన్లో ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో మనం రెఫరల్ ఐడి అని ఉంటుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో మనం రెఫరల్ ఐడి ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే నెంబర్ అకౌంట్ నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు కింద నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకే నెంబర్స్ ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, సింపుల్గా సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు రివ్యూ యూజర్ డీటెయిల్స్ అని వచ్చి ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి, మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేము, అదేవిధంగా సిప్ నెంబర్ అయితే వస్తుంది. ఓకే నెంబర్స్ ఈ విధంగా ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత కింద మీకు సెలెక్ట్ ట్రాన్సాక్షన్ రేట్స్ అని వచ్చి మీకు వ్యూ అదేవిధంగా లిమిటెడ్ అదేవిధంగా ఫుల్ అని మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీరు ఫుల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు ఫుల్ రైట్స్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఫుల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఏటీఎం కార్డుకి సంబంధించి లాస్ట్ 6 డిజిట్స్ ఎంటర్ చేయండి. అంటే మీ యొక్క ఏటీఎం కార్డుకి సంబంధించి లాస్ట్ 6 నెంబర్లు అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఏటీఎం కార్డుకి సంబంధించి ఏటీఎం పిన్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకే నెంబర్స్, మీ యొక్క ఏటీఎం కార్డుకి సంబంధించి 4 డిజిట్స్ పిన్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, సింపుల్గా కింద సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
యూజర్ నేమ్ అనేది మినిమం 3 లెటర్స్ అయితే ఉండాలి, అదేవిధంగా మ్యాక్సిమం 20 లెటర్స్ అయితే ఉండాలి. ఎలాంటి స్పేస్ అయితే ఉండకూడదు, మినిమం ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి, అదేవిధంగా అలాగే స్మాల్ లెటర్స్ ఉండాలి. అదేవిధంగా మిక్సింగ్ అయితే మనకు అన్ని లెటర్స్ అయితే కలిపి అయితే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా మీరు ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి మీ యొక్క నేమ్ ద్వారా. ఓకే, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మీరు ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా పాస్వర్డ్ కూడా మనకు మినిమం 8 లెటర్స్ అయితే ఉండాలి, అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసి 20 లెటర్స్ అయితే ఉండాలి. మనకు పాస్వర్డ్ అనేది అట్లీస్ట్ ఒక నెంబరు, అదేవిధంగా ఒక స్పెషల్ క్యారెక్టరు, అదేవిధంగా ఒక స్మాల్ ఒకటి క్యాపిటల్ లెటర్స్ అయితే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మనకు పాస్వర్డ్ అనేది ఈ విధంగా మనకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఎగ్జాంపుల్గా పాస్వర్డ్ కూడా సేమ్ ఇదే విధంగా పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ దగ్గర మీరు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా కింద మీకు రీ ఎంటర్ పాస్వర్డ్ దగ్గర సేమ్ అదే పాస్వర్డ్ అయితే కింద అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అయితే మీరు పైన అదేవిధంగా కింద ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అదేవిధంగా పైన యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా పాస్వర్డ్ అదేవిధంగా యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కింద మీకు కన్ఫామ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా కన్ఫామ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ యువర్ అకౌంట్ ఆన్ యోనో ఎస్బీఐ అని వస్తుంది. ఆ యోనో ఎస్బీఐలో మీ యొక్క అకౌంట్ అనేది ఎస్బీఐ అకౌంట్కి సంబంధించి మీ యొక్క అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయిందని మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ కింద మీకు సెట్ ఎంపిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. సింపుల్గా సెట్ ఎంపిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వస్తాయి, చదవండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. చదివిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీరు ఒక పిన్ అయితే మీద క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దాన్ని ఎంపిన్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి మీరు ఒక ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఇక్కడైతే పిన్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా మీరు పిన్ దగ్గర అదేవిధంగా రీఎంటర్ పిన్ దగ్గర మీరు పిన్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి మీరు ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు కంగ్రాచులేషన్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తుంది. అంటే సక్సెస్ఫుల్గా మనం ఈ విధంగా అయితే మనం యోనో ఎస్బీఐ యాప్ అనేది మనం అయితే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా లాస్ట్ మనకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ మనకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చాలా ఈజీ కంటే ఈజీగా యోనో ఎస్బీఐ యాప్ అనేది రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మన యొక్క యూజర్ నేమ్ అదేవిధంగా ఇక్కడ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ యూజర్ నేమ్ ఎంటర్ చేసి మీరు యోనో ఎస్బీఐ యాప్లో అయితే మీరైతే లాగిన్ అయితే అవ్వచ్చు. లేదనుకుంటే మీరు మీ యొక్క ఎంపీని ఎంటర్ చేసి మీరైతే ఆ యాప్లో అయితే మీరు డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా యోనో ఎస్బీఐ యాప్లో మనం రిజిస్టర్ అయ్యి ఈ విధంగా మన యొక్క అకౌంట్కి సంబంధించి బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ, అదేవిధంగా స్టేట్మెంట్ కానీ, అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్ కానీ, అదేవిధంగా ఈ విధంగా యోనో ఎస్బీఐ యాప్ ద్వారా మనం బ్యాంకింగ్కి వెళ్ళకుండా చాలా రకాల సర్వీసెస్ పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో నుంచి మనం లైక్ చేయండి. అదేవిధంగా మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.